राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी की दम्मु धैर्य उंटे वेंटने असेंबली रद्दु चेसी राष्ट्रंलो असेंबली एन्निकलनु एदुर्कोवालनी तूर्पु गोदावरी जिल्ला अनपति नियोजकवर्ग माजी एम्मेल्ये नल्लमिल्लि रामकृष्ण रेड्डी सवाल विसिरारु। राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारिकि दम्मु धैर्य उंटे चंद्रबाबु नायडु गारु इच्चिन सवालु स्वीकरिंचालि। असेंबली रद्दु चेसी राजधानी तरलींप प्रक्रिया मूड राजधानी एर्पटी एजेंडा पेको राष्ट्र असेंबली एन कल फेस चंद्रबाबुना गपष्ट चपंक जी मैं अमरावती राजधानी एजेंडा पेको एन केसा मूड राजधान एन कजेंडा पेको रही गेलिस्ते तेलुगुदेश पार्टी ओडिते मरला अमरावती विषय मैं प्रस्ताव चय्यं अने स्पष्ट ప్రకటించడం జరిగింది। జగన్ మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉండి మూడు రాజధానికి ప్రజల అభిప్రాయం ఉంది, ప్రజల అనుకూలంగా ఉన్నారు అని తెలిసినట్లయితే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి। అదే విధంగా కొంతమంది నాయకులు కూడా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అభివృద్ధి వికేంద్రీకరణని మాట్లాడుతా ఉన్నారు। మీరు అభివృద్ధి వికేంద్రీకరణకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, పాలనా వికేంద్రీకరణకు మాత్రమే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉంది అనేది మరి అనుపత శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। మొన్న గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది। అభివృద్ధి వికేంద్రీకరణ ఆ లక్ష్యం, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా అభివృద్ధి వికేంద్రీకరణని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఏదైతే రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అమరావతికి అనుకూలమని ప్రకటించిన రోజున 13 జిల్లాల్లో ఏ విధంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నాం, అభివృద్ధిని అన్ని జిల్లాల్లోనూ సమగ్రంగా ఈ విధంగా చేస్తామనేది ఆ రోజు చాలా విస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది। విశాఖపట్నాన్ని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దని ప్రధాన నగరంగా చేసింది టీడీపీ ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। తలసరి ఆదాయంతో ఏపీలో రెండో స్థానంలో విశాఖపట్నం, అదే విధంగా జీడీపీలో గాని జీబీఏలో గాని రెండో స్థానం, అన్ని విధాలుగా విశాఖపట్నాన్ని ప్రమోట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉంది। అదే విధంగా ఏపీలో హై పొటెన్షియల్ డిస్ట్రిక్ట్గా ఐదో స్థానాన్ని విశాఖకి, ఐదింట్లో విశాఖకి ఐదో రెండో స్థానాన్ని ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ। అదే విధంగా పరిశ్రమల రంగంలో కూడా విశాఖపట్నాన్ని ప్రమోట్ చేయడం జరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా విశాఖపట్నాన్ని ప్రమోట్ చేయడం జరిగింది, సర్వీసెస్ సెక్టర్లో కూడా ఫస్ట్ ర్యాంకు విశాఖ సాధించింది। ఈ విధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో కానీ, అన్ని రంగాల్లోని కమ్యూనికేషన్స్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ విశాఖని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రమోట్ చేయడం జరిగింది। అదేవిధంగా ప్రతి జిల్లాకి సంబంధించి సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజు విస్పష్టంగా 13 జిల్లాల్లో కొన్ని టూరిజం ప్రాంతాలుగాను, కొన్ని టెలికాం రంగంలోని, కొన్ని సోలార్ పవర్కు సంబంధించి, కొన్ని జిల్లాల్ని ఇతర పరిశ్రమలకు సంబంధించి ఈ విధంగా ప్రతి జిల్లాలోని సమగ్రమైన అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే లక్ష్యంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విస్పష్టంగా ప్రకటించడం జరిగింది। దానిలో కొన్ని